వినాయక చవితి ఎప్పుడొచ్చింది శుభముహూర్తం పూజా విధానాలేంటో తెలుసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిని పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున బొజ్జ గణపయ్య జన్మించాడు. హిందూ మతంలో గణేష్ చతుర్థి కూడా అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ 18-19వ తేదీలలో చతుర్థి వచ్చింది. దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ 18 సోమవారం నాడు జరుపుకోవాలని, మరికొందరు 19వ తేదీ మంగళవారం జరుపుకోవాలని చెప్పడంతో మరోసారి సందిగత నెలకొంది. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలను ఎప్పుడు జరుపుకోవాలని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో కాణిపాకం తిరుమల పండితులతో పాటు ఇతర పూజారులు వినాయక చవితి పండుగ తేదీపై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12:39 వరకు తదియ తిథి ఉంటుందని, ఆ తర్వాత చతుర్థి తిథి మధ్యాహ్నం సెప్టెంబర్ 18 సోమవారం నాడు ప్రారంభమై మరుసటి రోజు 19 సెప్టెంబర్ 2023 రాత్రి 8:43 ముగి ఉన్నది. శుభముహూర్తం తెలుగు పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 18 సోమవారం మధ్యాహ్నం 12:39 ప్రారంభమై ఆ తర్వాతి రోజు అంటే 19 సెప్టెంబర్ 2023 మంగళవారం రాత్రి 8:43 ముగి ఉన్నది. ఈ నేపథ్యంలో వినాయకుడి పూజ చేసుకోవడానికి శుభ సమయం 2:27 పాటు ఉంటుంది. ఈ సమయం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 1:28 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. పూజా విధానం వినాయక చవితి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయంలోపు నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించి పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టలను పరచండి. శుభముహూర్తంలో గణేష్ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి. ఆయా ప్రాంతాలను బట్టి 1, 3, 5, 9, 11 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడిని సమర్పించాలి. బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన సింధూరం, మోదకం, ఉండ్రాలు, వివిధ రకాల పిండి వంటలను సమర్పించాలి. 11 రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఇలా చేయడం వల్ల లంబోదరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తాడని చాలామంది నమ్ముతారు. వినాయక చవితి రోజు ఈ పనులు చేయకండి. వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రివేళ చంద్రుణ్ణి చూడకూడదు. పురాణాల ప్రకారం గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసం వంటివి తీసుకోకూడదు. గణేష్ చతుర్థి వేళ మధ్యాహ్నం వేళల్లో నిద్రపోకండి. ఈ పండుగ రోజున ఎవరిని అవమానించడం, ఎగతాళి చేయడం వంటివి చేయకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాలి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.